आर्थिक मंत्री निर्मला सीतारामन गारु निन्ना इरोजु वार चेसिन पर्यटनलो मात्लाडुतुन्न मातलु वारी व्याख्यानालनु तीव्रंगा खंडिस्ता उन्नाम। असलु ओक केंद्र आर्थिक मंत्री प्रधानमंत्री फोटो रेशन शाप काड पेट्टुमनि मात्लाडुडेंदि इदि एंत हास्यास्पदम। असलु అంటే అసలు ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆ ప్రధానమంత్రి పోస్ట్ యొక్క స్థాయిని దిగజార్చే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు। ఈరోజు ఇలా మొదటిసారి ప్రధానమంత్రి ఈ దేశంలో మొదటి ప్రభుత్వం కాదు కదా, ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చిపోయిండ్రు, ఎన్నో కేంద్ర ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఎప్పుడు గత చరిత్రలో లేని విధంగా తమ స్థాయిని దిగజార్చుకునే విధంగా వారు ప్రవర్తిస్తా ఉన్నారు। రేషన్ షాప్ కాడ ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని మాట్లాడితే మొత్తం బియ్యం మీద వాళ్ళే ఇచ్చినట్టు। వాస్తవానికి మీరు ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు అన్ని ఇయ్యరు, ఇయల్ రాష్ట్రంలో ఎంత మందికి ఇస్తారు మీరు? హార్డ్లీ మీరు ఇచ్చేదో 50-55% మీరు ఇస్తారు, అది మీరు 3 రూపాయలకు ఇస్తారు, ఆ 3 రూపాయల కూడా 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది। 40-45% అదనంగా ఉండే కార్డులను అచ్చంగా తెలంగాణ ప్రభుత్వమే భరించి ప్రతి రూపాయి కూడా తెలంగాణ ప్రభుత్వమే భరించి పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నాం। మీ వ్యాఖ్యలు ఎట్లున్నాయి అంటే ఇదంతా మేమే ఆడికెళ్ళి పంపుతున్నాం అన్నట్టు। ఇలా పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మీద తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3610 కోట్ల రూపాయలు మేము ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం 3610 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందనే విషయం మర్చిపోవద్దు। అట్లాంటి మేము ముఖ్యమంత్రి గారి బొమ్మ పెట్టుకున్నామాడా? ఇంత మనము దిగజారే విధంగా మాట్లాడొద్దు, అట్లే మాట్లాడాలనుకుంటే మేము కూడా మాట్లాడొచ్చు। ఏమని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు కేసీఆర్ గారు, దేశాన్ని సాదే 5-6 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి। ఇవాళ దేశంలో చాలా రాష్ట్రాలు పేద రాష్ట్రాలు ఉంటాయి, కొన్ని రాష్ట్రాలు దేశానికి సంపదను ఇస్తాయి, ఆ సంపదను ఆ పేద రాష్ట్రాలకు పంచుతుంటారు। దేశాన్ని సాదే 5-6 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి, మరి తెలంగాణ నుంచి దాదాపు 170,000 కోట్లు మేము అదనంగా ఇచ్చినాం, మరి తెలంగాణ డబ్బుతోని ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని జాతుతున్నాం, దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా తెలంగాణ నుంచి పోయిన డబ్బు మరి ఆ రాష్ట్రాలకు మీరు ఇస్తున్నారు, మరి అక్కడ మా కేసీఆర్ గారు ఫోటో పెట్టండి, కేంద్రంలో మా కేసీఆర్ గారు ఫోటో పెట్టండి, మేము అడగరాదా? ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా 365,797 కోట్లు ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది ఎంత? 1,96,448 కోట్లు। అంటే కేంద్రానికి ఈ రాష్ట్రం నుంచి పోయింది ఎక్కువ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది తక్కువ। అంటే ఈ కేంద్రాన్ని సాధడంలో ఈ దేశంలో ఉండే కొన్ని రాష్ట్రాలను సాధడంలో తెలంగాణ ప్రభుత్వ వాటా ఉన్నది, తెలంగాణ ప్రజల కష్టం ఉన్నది, తెలంగాణ ప్రజల సంపద ఉన్నది, మరి తెలంగాణ ప్రతినిధి అయిన కేసీఆర్ గారి ఫోటో మా ముఖ్యమంత్రి గారి ఫోటో మరి మీరు పెట్టండి, మీరు మాట్లాడితే మాకు మాట్లాడరాదా? అయినా మీరు మీరు మాట్లాడేటువంటివన్నీ కూడా అసత్యాలు అర్ధసత్యాలు, మేము మాట్లాడేటి నగ్న సత్యాలు, నిజాలు మేము మాట్లాడుతున్నాం, కానీ మీరు గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇదేదో మొత్తం మీరు ఇస్తున్నట్టు। ఇవాళ ఈ 10 కేజీల బియ్యం మీద తెలంగాణ ప్రభుత్వం పెట్టే ఖర్చు 3610 కోట్ల రూపాయలు, ఆ విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోవద్దు। ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మంత్రులు అన్ని అబద్ధాలు మాట్లాడతారు, ఈ బీజేపీకి ఏది వెనుకటో సామెత ఉండే అబద్ధాలు మాట్లాడకపోతే తలబగిలి చనిపోతారనే సామెత గప్పట్ల విందుం, అది నిజంగా వీళ్ళకి బాగా వర్తిస్తుందేమో అనిపిస్తుంది, నోరు విప్పుతే అబద్ధాలే। ఈ మధ్య అమిత్ షా గారు వచ్చి ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం కూడా నీళ్లు బారలేదు అంటాడు, మీకు తెలియదు ఇలా మీరంతా మెదక్ జిల్లా జర్నలిస్టులు, మెదక్ జిల్లాలో ఎంత పంట పండుతుంది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం లేని మెదక్ జిల్లాను ఊహించుకోగలుగుతామా?
ఇలా మెదక్లో 5.5 లక్షల మెట్రిక్ టన్నుల పంట, సిరిపేటలో 5.5 లక్షల మెట్రిక్ టన్నుల పంట, కాళేశ్వరం జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అయిపోయింది. అది ప్రజలందరికీ తెలుసు. కానీ అమిత్ షా గారు మాట్లాడుతూ ఒక్క ఎకరా బారలేదని ఒక పచ్చి అబద్ధం మాట్లాడతారు. ఆ ప్రభుత్వానికి చెందిన మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఏమంటారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ద గ్రోత్ ఇంజన్ ఆఫ్ తెలంగాణ, త్రాగునీరు సాగునీరు అందించి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో అద్భుత ప్రగతిని సాధించింది, ఇది మేమే అనుమతులు ఇచ్చినామని ఇంకో కేంద్ర మంత్రి గడ్కరీ గారు మాట్లాడతారు. ఒక్క ఎకరా బారలేదని అమిత్ షా గారు మాట్లాడతారు. ఇంత